అందే రంగారావు గారు. రౌండ్ టేబుల్స్ సమావేశానికి చేసినటువంటి మిత్రులకు, ఈ సమావేశం ఏర్పాటు చేసినటువంటి ఐ న్యూస్ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఒక ప్రాంతం కానీ ఒక రాష్ట్రం కానీ ఒక దేశం కానీ అభివృద్ధి చెందాలంటే ఇండస్ట్రియల్గా కానీ పరిశ్రమలు రావాలి, ప్రాజెక్టులు రావాలి, అలాగే కనెక్టివిటీ పెరగాలి, వ్యాపార అభివృద్ధి కోసం ప్రయత్నం చేయాలి. దురదృష్టవశాత్తు మన జిల్లా కేంద్రం వెళ్ళిపోయింది. అలాగే తర్వాత మెడికల్ కాలేజీ వస్తుందన్నారు, మెడికల్ కాలేజీ కూడా వెళ్ళిపోయింది. ఆ రెండు వస్తే మన చిన్న ఈ పట్టణం అభివృద్ధి చెందుతుందని మేము అందరం ఎంతో ఆశించాం. నరసాపురం ప్రజలు చేసుకున్న పాపం ఏంటో కానీ కనెక్టివిటీ కోసం ఈ వశిష్ఠ వారిదని ఈ నరసాపురం పెట్టడానికి 3 సార్లు శంకుస్థాపన చేయడం జరిగింది. అయినా ఎందుచేతనో అది వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఏ ప్రభుత్వం అయినా ముందు సోర్సెస్ రిసోర్సెస్ లేకుండా ఈ సంక్షేమ పథకాలు చేసుకుంటూ పోతే ఆఖరికి ఇబ్బంది పడతామని చెప్పేసి నేను యాజ్ ఏ కామన్ మ్యాన్గా నేను చెప్తున్నాను. మనకి రిసోర్సెస్ ఏంటంటే, ఈ నియోజకవర్గానికి 18 కిలోమీటర్ల కోస్ట్ ఉంది, సీ కోస్ట్ ఉంది. కనీసం దాన్ని పర్యాటకంగా డెవలప్ చేసుకుని కనీసం పర్యాటకంగా కొంతమందికి ఉపాధి కల్పించి తత్కారణంగా రాష్ట్రానికి ఆదాయం సమకూర్చుకుని ఈ రాష్ట్ర అభివృద్ధికి, ఈ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయవలసిందని కోరుకుంటున్నాను. మీకు అందరికీ తెలుసు, కొన్ని రాష్ట్రాలు కేవలం పర్యాటకం మీదే బతుకుతున్నాయి. కేరళ చూసుకుంటా, మన గోవా చూసుకున్నా, కేవలం పర్యాటకం మీదే రాష్ట్రాలను ఎంతో డెవలప్ అవుతున్నాయి. మన ఈ ప్రభుత్వాలు ఈ కోస్ట్ని, 18 కిలోమీటర్ల కోస్ట్ని అభివృద్ధి చేసి పర్యావరణ కేంద్రంగా అభివృద్ధి చేసి తద్వారా రాష్ట్రానికి, ప్రజలకు కూడా ఉపయోగపడేటట్టు చూడాలని చెప్పి ముఖ్యంగా కోరుకుంటున్నాను. అలాగే ఆ కోస్ట్ డెవలప్ చేయాలంటే మనం ప్రధానమైన గ్రామాలు కోతకు గురవుతున్నాయండి, సముద్ర కోతకు గురవుతున్నాయి. ఒకసారి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు వచ్చి దాన్ని కాంక్రీట్ ట్రైపాడ్స్ వేసి కోతని ఆఫ్ చేద్దామని ప్రయత్నం చేద్దామని చెప్పేసి ఒక ప్రపోజల్ పెట్టారు. తర్వాత మన ఈ ప్రభుత్వాలు దాన్ని పరిశీలి చేస్తున్నారో లేదో నాకు అయితే ఐడియా లేదు. అయితే కోత మట్టు జరుగుతుంది, మా గ్రామం కూడా అందులో ఉంది. కొన్ని జలాయతీ భూములు కూడా సముద్రంలో కలిసిపోవడం జరిగింది. సో అంచేత ఆ కోతను అరికట్టి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తే బాగుంటుందని సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.